Hi friends, welcome to our channel Swapna Smart Kitchen 9 Vlogs. Iroju video lo tasty vankai kurano maattamma chesinattuga chesestunnanandi. Maattamma chaala baa chesestunnandi curries ainte maattamma style lo vankai curry andesi char chesesi aame chesinattuga omelette ni chestarandi. Chaala chaala super tasty ga untundandi. Tana daggarne nechukunnani curry. So ఆ కర్రీని ఎలా వండుకోవాలో ఇక్కడైతే మీకు చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే మంచి లేత వంకాయల్ని ఇలా తీసేసుకొని కట్ చేసుకోవాలండి నేను తెల్ల వంకాయలు తీసేసుకున్నాను మీరు కావాలంటే వంకాయల్లో చాలా చాలా డిఫరెన్స్ ఉంటాయి డిఫరెంట్ వంకాయలు ఉంటాయి కదండి అలా వాటితో కూడా ట్రై చేయొచ్చు కాకపోతే గుత్తి వంకాయలతో అయితే అంత టేస్ట్ ఉండదండి ఓన్లీ ఈ తెల్ల వంకాయలతోనే అయితేనే ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఇక్కడైతే వంకాయల్ని ఇలా కట్ చేసుకుంటున్నాను నాకు ఈ వంకాయలైనా బీరకాయలైనా కాకరకాయలైనా చాక్తో కట్ చేయడం రాదండి ఇలా కత్తిపీటతో మంచిగా కూర్చొని కింద పేపర్ వేసేసుకొని నీట్గా ఇలా కట్ చేసుకుంటానన్నమాట ఇక అలా చేసుకుంటే మనకు కింద పేపర్ వేయడం వల్ల కింద అంటూ ఏం పడకుండా నీట్గా ఉంటుంది చూసారా అక్కడ వంకాయ చూస్తే చాలా ఫ్రెష్గా ఉంది అందులోపలేమో పురుగు ఉండదండి ఇక నీట్గా పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకును కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను జస్ట్ ఈ పేపర్ని మలిచి పడేసామంటే చాలు మన ఫ్లోర్ అనేది నీట్గా ఉంటుంది ఇక తర్వాత కర్రీ చేసేసుకుందాం రండి దానికోసం గ్యాస్ పైన బాణి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు మరియు కొంచెం పచ్చిశనగపప్పు తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టి గ్యాస్ని సిమ్లో ఉంచేసుకొని ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలండి గ్యాస్ హై ఫ్లేమ్లో పెడితే కర్రీ అనేది చాలా తొందరగా అవుతుందేమో కానీ టేస్ట్ అయితే అస్సలు ఉండదండి మనం ఈ ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ చాలా తొందరగా వేగినట్టు అనిపిస్తాయి కానీ అస్సలు టేస్ట్ ఉండదు కాబట్టి ఏ కర్రీస్ వండినా కానీ గ్యాస్ని సిమ్లో ఉంచేసుకొని మనం కర్రీ వండుకుంటే ఆ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ మగ్గిపోయిన తర్వాత అందులో వంకాయలు కూడా వేసాను మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత అందులో మనం కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లిని వేసుకోవాలండి వెల్లుల్లి వేసుకోవడం వల్ల కర్రీకి అస్సలు సూపర్ ఫ్లేవర్ వచ్చేస్తుందండి తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇక తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం కారం పొడి వేసానని ఇక దాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మరి ఒక ఈ గ్యాస్ పైన చార్ చేసేసుకుంటున్నాను దానికోసం గ్యాస్ పైన బాణి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి ఎండుమిర్చి కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసేసి ఇలా బాగా కలిపేసుకోవాలి తర్వాత అందులో కొంచెం సాల్ట్ మరియు కొంచెం పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం చింతపండును ఒక నిమ్మకాయ సైజంత చింతపండును ఒక పావు గంట సేపు నానబెట్టుకొని ఆ రసాన్ని తీసుకొని ఇందులో వేసేసుకోవాలి తర్వాత మీకు పులుపు ఎక్కువగా అనిపిస్తే కొంచెం వాటర్ని వేసేసుకొని ఇలా కలిపేసుకొని పైనుంచి ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు వేసేసుకోండి ఆహా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుందని చెప్పొచ్చు ఈ చారు అయితే ఈ వంకాయ కర్రీకి ఈ చారు బాగా సూపర్గా ఉంటుందండి ఇంతే ఇక్కడ నా కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయిందండి ఈ కర్రీలోకి ఇక చారు చీరుగా చేసుకున్నాను కదా ఇప్పుడు మా అత్తమ్మ స్టైల్లో ఆమ్లెట్ చేసేస్తున్నాను తను హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ చాలా బాగా చేసేస్తుందండి ఇక దానికోసం గ్యాస్ పైన పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని తర్వాత ఇలా ఎగ్ని ఇలా బీట్ చేసేసుకొని వేసుకోవడమే అండి తర్వాత దానిపైనుంచి కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి వేసుకున్నారంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి చూసారా ఫటాఫట్గా అయిపోతుంది అండ్ ఇక వంకాయ కర్రీ చారు తర్వాత ఈ ఆమ్లెట్ ఉందంటే మనం ఒక్కసారి తినే అన్నాన్ని 2-3 సార్లు తింటామండి అంత టేస్టీగా ఉంటాయి నాకైతే నాన్ వెజ్ కంటే ఇలా వెజ్ కర్రీస్ చేసేసుకొని చారు చేసుకొని పక్కన ఆమ్లెట్ ఉంటేనైతే ఆ రోజు డబుల్ అన్నం తినేస్తానండి అంత టేస్టీగా నచ్చుతాయి నాకు అంతేకాదు నాకు నాన్ వెజ్ కంటే వెజ్ అంటేనే చాలా చాలా ఇష్టం అండి వెజ్లో ఇలా వెరైటీస్ ఎక్కువగా చేసేసుకొని తినడం అంటే ఇంకా ఇష్టం ఇక నా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇక ప్లేట్లో అన్ని సర్వ్ చేసేస్తున్నాను మొన్న పూర్ణం ఉందని చెప్పాను కదా ఇక భక్షాలు కూడా చేసి పెట్టేశానండి మా ఇంట్లో ఇక పూర్ణం చేశానంటే భక్షాలని ప్రాణం తీసేస్తారండి బాబు ఇక అందుకోసం అనేసి జస్ట్ ఆ పూర్ణాన్ని చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానంటే ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడిగా భక్షాలు చేసిస్తూ ఉంటానన్నమాట ఆ గోధుమ పిండి మైదా పిండి కలిపేసుకొని రెండు కలిపి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇట్లా అనగానే అలా వెంటనే చేసి ఇచ్చేస్తూ ఉంటానన్నమాట ఇక్కడ టేస్టీ టేస్టీ లంచ్ని అయితే నేను ఈరోజు ఎంజాయ్ చేసేస్తున్నానండి
ఇదేనండి నా చిన్న వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా భక్ష్యాలు ఇన్ని అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.